ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించినట్లుగా దేవుని గ్రంథంలో ఉండి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో మేము గడిపే సమయం కంటే నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ అమూల్యమైన సమయాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా నీవే చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి, నీవే మమ్మల్ని సంధించండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన జీవమును నీవే అందించమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ స్థితిలోని ప్రజలున్నప్పటికీ వారి స్థితిగతులకు తగినట్లుగా నీవే నాయన నీ మాటలు అందించమని, సమయానుకూలంగా మీరే మాతో మాట్లాడి మహిమను పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ప్రార్థనను గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జవాబులు ఎవరు ఎలా పొందుకున్నారు, మనం కూడా ప్రార్థన చేయడం ద్వారా ఏ విధంగా ప్రార్థనలకు జవాబు పొందుకుంటామో దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2:18-19 వచనాలు చదువుకుందాము. లామెంటేషన్స్ Chapter 2 Verses 18 and 19. విలాప వాక్యములు గురించి మనం ఆలోచన చేసినట్లయితే విలాపము అనే మాటకు అర్థము దుఃఖము లేక బాధ. విలాప వాక్యములు 2:18-19 వచనాలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమ్మ నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింప నీయకుము. ఇక్కడ మనం చూస్తున్న మాట నదీ ప్రవాహము వలె కన్నీరు కారణిమ్ము. 19వ వచనాన్ని కూడా చదువుకుందాం. 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొను వారు మూర్ఛిల్లుచున్నారు. 2 మాటలు ఇక్కడ మనం చూస్తున్నాము. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం, నదీ ప్రవాహము వలె కన్నీరు కార్చడం. నదీ ప్రవాహాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఆ ఫ్లో చాలా ఉధృతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి గేట్స్ ఎత్తివేసినప్పుడు లేకపోతే వర్షాకాలంలో నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. సడన్గా ఎవరైనా కాలు జారి నదిలో పడిపోతే ఆ వరద ప్రవాహానికి, నదీ ప్రవాహానికి వారు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, కొంతమంది ప్రమాదవశాత్తు పడిపోయినా లేకపోతే ఈతకు వెళ్ళి మునిగిపోయినా, కొంతమంది అఫ్కోర్స్ ఆత్మహత్య చేసుకోవాలని బ్యారేజెస్ మీద నుంచి దూకేవారు, నదుల్లో పడిపోయేవారు కూడా మనకు కనబడుతూనే ఉంటారు. వారి శవాలు దొరకడానికి కూడా చాలా సమయం పడుతుంది, చాలా ప్రయాస అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నది యొక్క ఉధృతి, నది ప్రవాహము బలమైన ప్రవాహంగా ఉన్నప్పుడు ఆ దేహాలు మరి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఎక్కడో మునిగిన వ్యక్తులు ఎక్కడో తేలుతూ ఉంటారు. కొన్ని రోజులు పడుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఇక సముద్రం సంగతి అంటే మనం ఆలోచించుకొని అవసరం లేదు. సముద్రంలో గనక ఎవరైనా గల్లంతైతే కొన్నిసార్లు వారిని తిరిగి చూస్తామనే హోప్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, దేవుని సన్నిధిలో భక్తుడు మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే నదీ ప్రవాహము వలె కన్నీరు కారణిమ్ము. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా? కొన్నిసార్లు మనకు కన్నీరు వస్తూ ఉంటుంది, మనం ప్రేమించిన వారిని ఆప్తులను కోల్పోయినప్పుడు. మరికొన్ని సందర్భాలు ఏంటంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, ఇంటర్వ్యూలో సక్సీడ్ కాలేనప్పుడు, లేకపోతే ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ మనకు ఎదురైనప్పుడు కొన్నిసార్లు మనకి కన్నీరు వస్తూ ఉంటుంది. కన్నీరు ధారధారలుగా కొంతమంది కారుస్తూనే ఉంటారు. చూడండి, స్త్రీలకు ఎక్కువ కన్నీరు వస్తూ ఉంటుంది. మనుషుల కొరకు లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనం కార్చే కన్నీరు వ్యర్థంగా మనం కారుస్తున్నట్లే, కానీ దేవుని సన్నిధిలో ఒక నదీ ప్రవాహము వలె మనము కన్నీరు కారిస్తే ఆయన సన్నిధిలో నీ మనవులేంటో, నీ కష్టాలేంటో, నీ ఇబ్బందులేంటో, నీ వేదనలేంటో, నీ భయాలేంటో దేవునికి నీవు వ్యక్తపరిచి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే, కన్నీరును దేవుని సన్నిధిలో ఒక ప్రవాహం వలె నీవు కార్చినట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. 56వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది, చదువుకుందాం. 56వ కీర్తన 8వ వచనాన్ని దేవుని వాక్యం నుండి చదువుకుందాం.
నీ నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మన కన్నీళ్లు దేవుడు భద్రపరుస్తాడా? కన్నీళ్ళు యాక్చువల్గా మనం చాలా తక్కువ కారుస్తాం. కొన్నిసార్లు చాలా ఫ్యూ డ్రాప్లెట్స్ ఉంటాయి అవి. చూడండి, బ్లడ్ శాంపిల్ కొరకు ఎవరైనా టెస్ట్ చేయడానికి మనం ల్యాబొరేటరీకి వెళ్తే ఒక ఇంజెక్షన్లో ఇంత ఎంఎల్ అని మన బ్లడ్ వాళ్ళు తీసుకొని ఆ బ్లడ్ టెస్ట్ కొరకు పంపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం శాంపిల్స్ డాక్టర్స్కు ఇస్తున్నప్పుడు వారు ఇంత క్వాంటిటీ అని వారు మెజర్ చేస్తూ ఉంటారు. కానీ కన్నీరు యూజువల్గా కొన్నిసార్లు 2 చుక్కలు వస్తుంది, 3 చుక్కలు వస్తుంది. అది బాటిల్లో ఒక బుడ్డిలో పెట్టడానికి కూడా దాని క్వాంటిటీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. దేవుని గ్రంథంలో వ్రాయబడింది, మనము ఆయన సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఎంత విలువైనదిగా లెక్కిస్తాడంటే ఆయన తన బుడ్డిలో దాన్ని ఉంచుతాడు, ఆయన కవిలలో అది కనబడుతుంది అని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, ఆత్మల సంపాదన కొరకు నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, విశ్వాసంలో నీవు నిలబడడానికి నీవు ఏ స్ట్రగుల్ అయితే పడుతున్నావో ఆ కన్నీటి బొట్లను దేవుడు చాలా విలువైనవిగా ఎంచుతాడు. చూడండి, కొన్నిసార్లు యవనస్తులు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళాలని అడుగుతారు తల్లిదండ్రుల్ని. వాళ్ళ డాడీయో మమ్మీయో వద్దని చెప్పగానే వెంటనే కన్నీరు కార్చడం ప్రారంభిస్తారు. పిల్లలకు ఒక టెక్నిక్ తెలుసు, అదేంటంటే ఏడిస్తే ఏదైనా సాధించుకోవచ్చని. చిన్న పిల్లలు, పసిపిల్లల భాష కూడా అదే. వాళ్ళకి ఏం అర్థమవుతుందని అంటే, మాట్లాడడం రానప్పుడు, మాటలు రాకముందు కన్నీటి ద్వారానే, ఏడుపు ద్వారానే తల్లితో తండ్రితో వాళ్ళ నీడ్స్ చెప్తూ ఉంటారు. ఓకే, బిడ్డ ఏడ్చాడు, పాప ఏడ్చింది అంటే ఓకే, ఏదర్ ద బేబీ ఈజ్ హంగ్రీ ఆర్ ద బేబీ హ్యాస్ సమ్ పెయిన్, సమ్ ఇన్కన్వీనియన్స్. బిడ్డ ఏడ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆకలి వేస్తుందేమో, ఏదైనా నొప్పి వేస్తుందేమో, ఏదైనా అనారోగ్యం ఉందేమో, ఏదైనా శరీరంలో బలహీనత ఉందేమో, అందుచేత సఫర్ అవుతుందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా దేవుడి అటెన్షన్ మనం పొందుకోవాలంటే, దేవుడు మనపైకి ఆయన దృష్టిని నిలపాలంటే, మనపైకి మన వైపు ఆయన దృష్టిని మరల్చాలంటే, మన జీవితంలో మనం చూపించాల్సింది, కనుపరచాల్సింది ఏంటంటే, ఆసక్తితో ప్రార్థన చేయడం అంత మాత్రమే కాదు, కన్నీటితో ప్రార్థన చేయడం. కన్నీరు అనేది ఒకవేళ మూవీస్లో యాక్ట్ చేసే వారికి బహుశా యాక్టింగ్లో భాగంగా వారికి వస్తుందేమో, కానీ నిజ జీవితంలో కన్నీరు చాలా డీప్ పెయిన్, అంటే చాలా లోతైన బాధ, లోతైన దుఃఖం, ఆవేదన ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి కన్నీటిని కారుస్తూ ఉంటాడు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, టీయర్స్ ఆర్ ద కాస్ట్లీయెస్ట్ లిక్విడ్ ఇన్ ద హోల్ వరల్డ్ అని. ఈ ప్రపంచంలో చాలా రకాలైన ద్రవ పదార్థాలు ఉన్నాయి, కానీ వాటిలో అత్యంత విలువైనవి కన్నీరు. కారణం ఏంటంటే, ఆ కన్నీటిలో చాలా ఎమోషన్ కూడా కలిసి ఉంటుంది, చాలా భావోద్వేగము, చాలా బాధ, చాలా రకాలైన ఫీలింగ్స్ కలిసి ఒక కన్నీటి చుక్క బయటకు వస్తుంది. కాబట్టి కన్నీరు అనేది చాలా చాలా విలువైనదని. కొన్నిసార్లు భార్యలు కన్నీరు కారుస్తూ ఉంటే భర్తలు పట్టించుకోరు. కొన్నిసార్లు అత్త ఏడుస్తూ ఉంటే కోడలు పట్టించుకోదు, లేకపోతే కోడలు ఏడుస్తూ ఉంటే అత్తగారు పట్టించుకోరు. కొన్నిసార్లు పిల్లలంటే తల్లిదండ్రులు ఏదో కారణం చేత ద్వేషం పెంచుకొనో. కొన్నిసార్లు చూడండి, కొంతమంది మాకు యవనస్తులు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అక్క మాకు స్టెప్ ఫాదర్ ఉన్నారు, స్టెప్ మదర్ ఉన్నారు, మేము ఎంత ఏడుస్తున్నా, ఎంత బాధపడుతున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, తిన్నామా లేదా ఉన్నామా లేదా అని కూడా శ్రద్ధ చూపించకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు అని. దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే, గాడ్ ఇస్ నాట్ ఇన్సెన్సిటివ్ టు యువర్ పెయిన్. నీ యొక్క బాధను దేవుడు చూసి చూడనట్లుగా విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఇగ్నోర్ చేసేవాడు కాదు. నీ వేదన ఆయన చూస్తున్నాడు, నీవు ఆయన సన్నిధిలో కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన వద్ద ఉన్న బుడ్డిలో దేవుడు దాచి ఉంచాడు, ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు నిశ్చయంగా దయచేసేవాడు. మార్కు సువార్త 1:35 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో బ్రతికిన దినాల్లో ఆయన ఉదయకాల సమయంలోనే వేకువ జామునే లేచి తండ్రితో మరి సహవాసం చేసినట్లు, ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, శరీరంలో ఏదైనా వ్యాధి రోగం ప్రారంభమైందని తెలిసి కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఇంకా లేట్ చేస్తున్నాం అనుకోండి, వ్యాధి ముదిరిపోతుంది. వ్యాధి ముదిరిపోయిన తర్వాత తర్వాత ట్రీట్మెంట్ చాలా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా ఖర్చు అవుతూ ఉంటుంది, ఆ పేషెంట్ కూడా చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.
రోజులో కొన్నిసార్లు మనం వి స్టార్ట్ ఆఫ్ అవర్ డే సో బిజీలీ, మన దినాన్ని ఎంత బిజీగా ప్రారంభిస్తామంటే లేడికి లేచిందే పరుగన్నట్లు రోజు ప్రారంభమవగానే ఆ పని ఈ పని కనబడిన పనల్లో మనం మరి వెతుక్కుంటూ ఉంటాం. కనబడిన ప్రతి పని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన మనసులోకి వచ్చిన ప్రతి పని మనం చేసుకుంటూ ప్రార్థన చేయాలని తెలుసు. ప్రార్థన చేయడం అంటే ఇష్టము, ప్రార్థన చేయాలి అని మన లిస్ట్లో పెట్టుకుంటాం. కానీ ఫర్ సమ్ రీజన్ వీ డోంట్ గెట్ ద టైమ్ టు ప్రే. ఏదో కారణం ద్వారా ప్రార్థన చేయడానికి ఎందుకో మనకి సమయం దొరకదు. యేసుక్రీస్తు ప్రభు పెందల కడనే లేచి, బిఫోర్ ద హోల్ వరల్డ్ రోజ్ అప్, ప్రపంచము లేవకముందే, ఎవరు సూర్యోదయాన్ని చూడకముందే, ఇంకా వేరే వేరే పనులేమీ మనకు జ్ఞాపకం రాకముందే, ఇంకా ఎవరో మన కోసం వచ్చి వెయిట్ చేయకముందే, ఇంకా ఏవో పనులు మన కొరకు ఎదురు చూడకముందే, దేవాతి దేవునితో పరలోకపు తండ్రితో ఆయన సహవాసం చేసినట్లు ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన దినాన్ని కూడా దేవునితో ప్రారంభించడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, దిన ప్రారంభంలో ఇంకా మరి కుటుంబంలో ఎవరు లేవక ముందే చూడండి, కొన్నిసార్లు స్త్రీలు ఉదయం లేవగానే ఒకవేళ భర్త, అత్తమామలు, పిల్లలు అందరికీ అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. వారందరికీ అటెండ్ అయ్యేసరికి ఇంకా రోజులో టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. జాబ్ చేసేవారు ఎంప్లాయీస్ అయితే ఉదయకాల సమయం లేవగానే క్లాక్ చూసుకుంటూ ఉంటారు, బస్సు పలానా టైంకి నేను క్యాచ్ చేయాలి, లేకపోతే పలానా టైంకి నేను లాగిన్ అవ్వాలి సిస్టంలో, నేను ఆన్లైన్లో ఉండాలి, నేను వర్క్ అటెండ్ అవ్వాలి. ఉద్యోగానికి లేట్ అయితే మరి కుదరదు కదా, ఉద్యోగానికి లేట్ అయితే వాళ్ళు లీవ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఐ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ అని చాలాసార్లు మన ఉద్యోగాల నిమిత్తము లేక మనకున్న బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తించాలి అని మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ నీ దినాన్ని ఇతర పనులతో నీవు ప్రారంభించకుండా దేవునితో నీవు ప్రారంభించగలిగితే దినములో నీవు చేసే ప్రతి పనిని దేవుడు చక్కబెడతాడు. హల్లెలూయా. యువర్ హోల్ డే విల్ బీ అ సక్సెస్ఫుల్ డే, విల్ బీ అ బ్లెస్సెడ్ డే, యూ విల్ హ్యావ్ అ విక్టోరియస్ డే వెన్ యూ స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. నీ దినాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ప్రారంభించినప్పుడు, నీ దినాన్ని దేవునితో సంభాషణ చేసి ప్రారంభించినప్పుడు, దినములో దేవునికి మరి నీ జీవితాన్ని నీ పనులనన్నింటినీ అప్పగించి, అయ్యా ఈరోజు నా టుడూ లిస్ట్ ఇది, ఈరోజు నేను ఈ పనులు చేయాలనుకుంటున్నాను, ఈరోజు నా స్కెడ్యూల్లో ఇవన్నీ ఉన్నాయి, మరి ఇవి నా శక్తికి మించినవిగా అనిపిస్తున్నాయి, నీవు నాకు సహాయం చేస్తేనే వీటన్నిటిని నేను ఫుల్ఫిల్ చేయగలను, నా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తించగలను అని దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడి మన దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా ఆశీర్వాదకరంగా దేవుడు ముందుకు నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక సంఘటన మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన దినాల్లో ఆయన పరిచర్య చేశాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. దేవుడు మహోపకారి అని ఆయన గ్రంథం సెలవిస్తుంది. ఆయా వ్యాధిగ్రస్తులు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారిని ఆయన స్వస్థపరిచాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఆ వ్యక్తి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, అది ఎక్కడ వానిని పట్టెనో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిలును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. 19వ వచనం, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేల మీద నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు, బాల్యము నుండియే, అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయిను, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. 27వ వచనం, అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
యేసుక్రీస్తు ప్రభు దయ్యం పట్టిన ఆ యవనస్తుని బాగు చేసినట్లు మనం చూస్తున్నాం. ఎంతకాలం నుంచి వ్యాధి ఉంది అని అడిగితే, ఎంతకాలం నుంచి సమస్య ఉందంటే బాల్యం నుంచి ఉంది. కొంతమందికి చూడండి దీర్ఘకాలిక సమస్యలు. ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్ విత్ దిస్ టెరిబుల్ డిసీజ్. ఈ వ్యాధితో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారంటే కొంతమంది చెప్తారు పుట్టుకతోనే ఉందండి మా బిడ్డకి సమస్య. కొంతమంది అంటూ ఉంటారు గడచిన 10 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. ఒక సహోదరి వచ్చిన తర్వాత అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, గడచిన 10 సంవత్సరాల నుండి ఆ బిడ్డల కొరకు మేము ఎదురు చూస్తున్నాము, చేయని ప్రయత్నం లేదు, అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ మాకు బిడ్డలు కలగడం లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని ఆమె మరి అడిగారు. అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, వెళ్ళవలసిన ప్రదేశాలన్నిటికీ వెళ్ళారు, ఖర్చు చేయాల్సిన ధనమంతా ఖర్చు పెట్టారు, కానీ ఇప్పుడు నిజమైన దేవుని వద్దకు వచ్చారమ్మా, ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చారు, ఇంకా అన్ని ప్రయత్నాలు మానుకొని ఏసై వైపు చూడండి, ఖచ్చితంగా దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు, మీ జీవితంలో మేలు చేస్తాడని ఆ సహోదరికి చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఇబ్బందులు కొన్ని సంవత్సరాలుగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. చూడండి సమస్య రాగానే కొంచెం హోప్ ఉంటుంది వెంటనే పరిష్కారం అవుతుందని, కానీ నెలలు సంవత్సరాలు గడిచే కొలది సమస్య పరిష్కారం అవుతుంది అనే హోప్ కూడా చాలాసార్లు మనం లూజ్ అయిపోతూ ఉంటాం. ఇంకా కొంతమంది వ్యక్తులు ఏంటంటే దే విల్ స్టార్ట్ అడ్జస్టింగ్ విత్ ద ప్రాబ్లం, ఆ సమస్యతో ఎలా బ్రతకాలో అడ్జస్ట్ అయిపోతారన్నమాట. ఇంకా సమస్య పోతుంది అనే ఆశ ఉండదు, సమస్యను పోగొట్టుకోవాలనే ఆసక్తి కూడా పోతుంది. అన్ని ప్రయత్నాలు చేసి అన్ని విఫల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీ విల్ స్టార్ట్ లివింగ్ విత్ ద ప్రాబ్లం, సమస్యతో బ్రతికేద్దాము, సమస్యతో ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోదామని కొన్నిసార్లు మనసును ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ తండ్రి తన కుమారుని విషయంలో ఎంతో వేదన పడుతున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు బాధపడుతున్నప్పుడు వ్యాధుల బారిన పడినప్పుడు అనిపిస్తుంది ఆ వ్యాధి ఏదో మాకొస్తే బాగుండు, మా బిడ్డలు వేదన పడుతుంటే మా బిడ్డలు సఫర్ అవుతూ ఉంటే చూడలేకపోతున్నామని ఏ తల్లి తండ్రి అన్నా విలవిల్లాడిపోతూ ఉంటారు. ఆ తండ్రి తన కుమారుణ్ణి యేసుప్రభు వద్దకు తీసుకొచ్చి చెప్పిన మాట ఏంటంటే ఇతను దయ్యము పట్టి బాధపడుతున్నాడు, ఆ దయ్యము ఇతను ఏం చేస్తుందంటే మూర్చిల్లేటట్లు చేస్తుంది, అగ్నిలోనూ నీళ్లలోనూ వాడిని పడద్రోయాలని ప్రయత్నం చేస్తుంది, మూగ దయ్యము పట్టింది. అంటే ఆ యవనస్తుడు హీ కెనాట్ కమ్యూనికేట్, నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు, మూర్చిల్లిపోతున్నాడు. మనకి తెలుసు కదండి ఫిట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయానకంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతారో తెలియదు, సడన్గా రోడ్డు మీద పడిపోవచ్చు, సడన్గా మరి నడుస్తూ ఉన్నప్పుడు పడిపోవచ్చు, ఏదైనా షార్ప్ ఐటమ్స్ ఉన్న దగ్గర సడన్గా వారికి ఫిట్స్ వచ్చి పడిపోయాయంటే చాలా సమస్య. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ చెప్పింది, అమ్మా నా భర్తకు ఫిట్స్ ప్రాబ్లం ఉంది, ఒకసారి కరెక్ట్గా మరి కత్తిపీట ఉన్న దగ్గర తనకి ఫిట్స్ వచ్చి పడిపోగానే కరెక్ట్గా ఆ మెడ మీద ఆ కత్తిపీట పడిపోవడం, ఆ ఫిట్స్తో ఆ విలవిల్ల ఆడిపోయి కరెక్ట్గా ఆ కత్తిపీట తన ఆ మెడను కోసేస్తే అలాగే కళ్ళ ముందు రక్తం కారుతూ చనిపోయాడండి. ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి పరిస్థితి వస్తుందని, నా భర్తని ఇటువంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను ఎన్నడూ జీవితంలో అనుకోలేదని ఆ సహోదరి చెప్పి ఎంతో కన్నీరు కార్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మరి ఫిట్స్ వచ్చిన వారి పరిస్థితి చాలా మరి మూర్చిల్లడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. బహుశా చాలా డాక్టర్స్ దగ్గరకు వెళ్ళుంటాడు, అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, ఇతనిలో కేవలం మూర్చిల్లే ఒక వ్యాధే కాదు కానీ మూగ దయ్యం అంట అతన్ని అగ్నిలోనూ అలాగే నీటిలోనూ పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 24/7 ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కాసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట కుమారుణ్ణి, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో, ఎప్పుడు ఎందులో పడిపోతాడు, ఎప్పుడు ప్రాణం పోతుందో. చూడండి మరణం, మరణ భయంతో మరణం మన ప్రక్కనే ఉంది అన్నప్పుడు ఆ భయం చాలా భయంకరంగా ఉంటుంది. సరేలే మరణం ఎక్కడో దూరంగా ఉంది అన్నప్పుడు ఉన్న ఫీలింగ్ కంటే మరణం ఎప్పుడైనా రావచ్చు అనే ఒక్క మాట వింటే ఆ కుటుంబీకులకైనా ఆ వ్యక్తికన్నా వారు వెళ్ళే మానసిక సంఘర్షణ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. మూగ దయ్యం పట్టిన ఈ కుమారుని యొక్క తండ్రి ఎంతో ఆవేదన పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే 23వ వచనం, ఏమైనను నీ వలన అయితే
మా మీద కనికరపడి మాకు సహాయము చెము. నీ వలనేమన్నా అవుతుందాయ్యా. అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి వద్దకు వెళ్ళాము, అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ వీ కుడెంట్ సక్సీడ్. ఎందులో కూడా మేము పరిష్కారాన్ని పొందుకోలేకపోయాం. మా సమస్యకు పరిష్కారం రాలేదు, నీవే మాకు సహాయం చేయి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఒక ప్రశ్న అడిగినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, అద్భుతాలు చేయడానికి ఇష్టపడేవాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, డూయింగ్ మిరాకిల్స్ ఈజ్ అన్ ఎవ్రీడే బిజినెస్ టు గాడ్ అని. దేవునికి అద్భుతాలు చేయడం దినచర్యలో భాగం అంట. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళకి అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ నీడ్స్ ఎ మిరాకిల్. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక అద్భుతము కావాలి. నాకు ఒక అద్భుతం జరిగితే బాగుండు, నాకు ఒక మేలు జరిగితే బాగుండు, నాకు ఒక బ్రేక్ త్రూ వస్తే బాగుండు, ఈ పరిస్థితుల్లో ఒక మార్పు వస్తే బాగుండు అని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కుటుంబాలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల కుటుంబాలు ఈ ప్రపంచంలో ఉంటే, దేవుడు ప్రతి క్షణం ఎవరో ఒకరికి మేలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈవెన్ మనం ఇలా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా కూడా ఎంతోమందికి దేవుడు విడుదల ఇస్తూనే ఉన్నాడు, ఎంతోమందిని స్వస్థపరుస్తూనే ఉన్నాడు, ఎంతోమందిని బాగు చేస్తూనే ఉన్నాడు, ఎంతోమందిని భయంకరమైన అపాయాల నుండి, ఉపద్రవాల నుండి తప్పిస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు అద్భుతాలు చేయాలంటే ఆయన చూసే ఒక్క కండిషన్, ఒక్క షరతు, దేవుడు కనిపెట్టే ఒక్క అంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనలో నమ్మిక ఉందా లేదా అని చూస్తాడు. ఆయనలో అద్భుతాలు చేయడానికి కావలసిన సామర్థ్యం ఉంది, అద్భుతాలు చేయడానికి సంసిద్ధత దేవునిలో ఉంది, అద్భుతాలు చేయడానికి తగిన శక్తి దేవునిలో ఉంది. అయితే అద్భుతాలు పొందుకోవడానికి తగిన నమ్మిక మనలో ఉందా లేదా అని దేవుడు గమనిస్తాడు. మనలో దేవుని పట్ల ఉన్న నమ్మిక ఎలా బయటపడుతుందంటే, మన మాటల ద్వారా బయటపడుతుంది కదండి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అక్క ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ప్రేయర్ చేయండి. అప్పుడు అడుగుతాను, పాస్ అవుతాం అనుకుంటున్నావా, ఫెయిల్ అవుతాం అనుకుంటున్నావా? ఫెయిల్ అవుతారనే అనిపిస్తుంది అక్క అంటారు. అంటే అర్థం ఏంటి, పాస్ అవుతారని నమ్మకము లేదన్నమాట. కానీ సరేలే, ఓ ప్రార్థన అలా చేయించుకుంటే ప్రార్థన ఏమన్నా మనకి సహాయం చేస్తుందేమో అని ఒక ప్రయత్నంగా వచ్చినట్లు అనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ తండ్రిని అడుగుతూ ఉన్నాడు, యు హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్, యు హ్యావ్ బీన్ సఫరింగ్ ఫర్ ఇయర్స్ నౌ. బాల్యము నుండి నీ కుమారుణ్ణి వేధిస్తూనే ఉంది ఆ మూగదయ్యం. ఈ సమస్య కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర కూడా వెళ్తే వారి వలన కూడా కాలేదు, వారి తరం కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావయ్యా. అయితే ఆయన మాటలను బట్టి యేసు ప్రభుకి ఏమర్థమైందంటే, అతనికి యేసు ప్రభు మీద కూడా పరిపూర్ణమైన నమ్మిక ఉన్నట్లుగా కనిపించలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగాడు, నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం, ఏమన్నా నీ వలన అయితే. అంటే చాలా ఓపెన్గా చెప్తున్నాడు ఈ వ్యక్తి, నీ వలన అయితే, నీకు చేత అయితే, నువ్వు చేయగలిగితే మాకు సహాయము చేయి. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అరమరికలు లేకుండా, డొంక తిరుగుడు లేకుండా. చూడండి, కొంతమందికి వంకర టింకరగా మాట్లాడడం అలవాటు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకొకటి చెప్తూ ఉంటారు. మనసులో ఒక భావం ఉంటుంది, దాన్ని వేరే రకంగా వ్యక్తీకరిస్తూ ఉంటారు బయటకి. ఒక సహోదరి, ఒక ఆడపిల్ల వివాహ వయసుకు వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి అంటుందంట, డాడీ నువ్వు తాతగారు అయితే చూడాలని ఉంది డాడీ అంటుందంట. అంటే అర్థం ఏంటి, నాకు పెళ్లి చేయి డాడీ అని అడగడానికి, డాడీ ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ గ్రాండ్ ఫాదర్. దీన్ని ఏమంటారంటే వంకర మార్గం అంటారు కదండి. స్ట్రైట్గా మాట్లాడడం కాదు, ఓపెన్గా చెప్పచ్చు కదా, నాన్నగారు నా వివాహం సంగతి మీరు ఏదో ఒకటి ఆలోచించేయండి అని డైరెక్ట్గా చెప్పచ్చు. కానీ దీన్ని ఏమంటారంటే డొంక తిరుగుడు అంటారనమాట. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. నీవు నమ్మగలిగితే నీ పక్షంగా నేను కార్యము చేస్తాను, చేయగలను. హల్లెలూయా. దేవాది దేవుడు కూడా ఉదయకాల సమయంలో మీకు ఏ అద్భుతం కావాలో దేవునికి తెలుసు. ఏ సమస్యతో గడచిన కొన్ని సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారో దేవునికి తెలుసు. ఆర్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్, ఫర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్, గడచిన నెలలు, గడచిన వారాల్లో ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో దేవునికి తెలుసు. అయితే ఈ సమయంలో దేవుడు నిన్ను, నన్ను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు నమ్మగలుగుతున్నావా, నీకు నమ్మిక ఉందా నేను అద్భుతం చేస్తానని. ఆ వ్యక్తి చెప్తున్న మాట చూడండి, 24 వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను,
నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. వెంటనే అన్నాడు, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను లార్డ్, ఐ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్. ఉదయకాల సమయంలో కూడా ప్రార్థన చేస్తున్న నీవు నమ్మి ప్రార్థన చేస్తున్నావా, అపనమ్మికతో ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్న నీవు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్న నీవు, దేవుని సన్నిధిలో గోజాడుతున్న నీవు నమ్మికతో ప్రార్థన చేస్తున్నావా లేక అపనమ్మికతో ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మన హృదయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ వ్యక్తి నేను నమ్ముతున్నాను అని మాట చెప్పగానే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని నుండి అద్భుతం పొందడానికి, ప్రార్థనకు జవాబు రావడానికి దేవుడు మనల్ని అడుగుతున్న ఒక సూటి ప్రశ్న, నీవు నమ్ముచున్నావా? క్యాన్ యూ బిలీవ్? చాలాసార్లు మనం చూస్తే కానీ నమ్మమంటాం, అది మనతో సమస్య. ఐ కెన్ బిలీవ్, ఐ కెన్ ట్రస్ట్ ఓన్లీ ఇఫ్ ఐ కెన్ సీ ఇట్ విత్ మై ఐస్. నా కంటికి కనబడితేనే నేను నమ్ముతానండి, కంటికి కనబడకపోతే నేను నమ్మలేను అంటాం. తోమాలాగా, తోమా కూడా అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు తోమా లేనప్పుడు, థామస్ లేనప్పుడు మిగతా శిష్యులకు కనబడి ఆయన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ తర్వాత తోమా వచ్చాడు. వచ్చిన తర్వాత వీరందరూ చాలా ఎక్సైట్మెంట్తో షేర్ చేశారు, నువ్వు మిస్ అయిపోయావు, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఆయన మాకు కనబడారు అని అంటే తోమా అంటాడు, ఆయన చేతులలో ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే అంతగా నన్ను నమ్మని వాడికి నేను ఎందుకు కనబడతాను అనుకోలేదు, కానీ తోమా కనబడ్డాడు. కనబడి ఆయన చెప్పిన మాట ఏంటంటే, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. క్యాన్ యూ బిలీవ్ దట్ గాడ్ క్యాన్ పర్ఫార్మ్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ సీయింగ్ ఇట్? అద్భుతము జరగడానికి ముందే, అద్భుతము జరుగుతుందని ఏ సూచన కూడా లేక ముందే, నీ కంటికి ఒక ప్లెయిన్ గ్రౌండ్గా అసలు ఏమీ లేదండి ఇక్కడ అన్నట్లుగా ఉన్నప్పుడు కూడా నీవు దేవుడు అద్భుతము చేయగలడు అని నమ్మగలిగితే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో ఒక గొప్ప మేలు, గొప్ప కార్యం చేస్తాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నిర్మాణం కాకముందు అదంతా ఒక బ్యారెన్ ల్యాండ్ అన్నమాట. అక్కడ పాము పుట్టలు, ఆ తర్వాత కొన్ని జంతువుల యొక్క బోన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతం పర్చేస్ చేసిన తర్వాత ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, వస్తే వారిని ఆ ప్రాంతానికి మేము తీసుకొని వెళ్ళాము, ఇదే ల్యాండ్ అండి మేము పర్చేస్ చేసింది, దేవుని మందిరం ఇక్కడ కట్టాలనుకుంటున్నామంటే వారి కుమారుడు, 10 సంవత్సరాల కుమారుడు చూసి అన్నాడు, డాడీ డూ యూ థింక్ దట్ అ బిగ్ చర్చ్ ఇస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ హియర్, వీఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ అన్నాడు. ఇక్కడ అసలు ఏమీ లేదు డాడీ, ఇక్కడ పెద్ద చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుందా అని అడిగాడు అనమాట. అని నవ్వాడు 10 సంవత్సరాల బాబు. ఆ ఖాళీ స్థలాన్ని, అక్కడున్న పాము పుట్టలు, చీమల పుట్టలు, తర్వాత కొన్ని జంతువుల యొక్క బోన్స్, చనిపోయిన కుక్కల బోన్స్, ఏవేవో ఉన్నాయి ఆ ప్రదేశంలో, ఎందుకంటే అప్పటి వరకు అక్కడ ఎవరు నివాసం ఉన్న ప్రదేశం కాదు, అది ఇంకా సరిగ్గా లెవెల్ కూడా చేయబడిన ప్రదేశం కాదు. ఆ ల్యాండ్లో నిలబడి ఆ బాబు అన్నాడు, ఇక్కడ అసలు ఏమీ లేదు, ఇక్కడ ఒక పెద్ద చర్చ్ కన్స్ట్రక్షను అవుతుందా? కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటాం, నా కంటికి అసలు ఏమీ కనబడట్లేదు, ఎలాంటి గ్రోత్ లేదు, ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు పరిస్థితుల్లో, కానీ నిజంగా ఏమైనా జరుగుతుందా, కానీ నిజంగా పరిస్థితుల్లో మార్పు వస్తుందా అంటే ఏసై అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అన్యులంటారేమో, ఒకవేళ యేసుప్రభుని ఒక అద్భుతం చేయమనండి అప్పుడు నమ్ముతాం. చూడండి, చాలామంది యేసుక్రీస్తు ప్రభువును నమ్మక ముందు ఒక అద్భుతం కొరకో, ఒక సూచక్రియ కొరకో దేవుని వద్దకు వచ్చి అంటారు, మీ యేసు ప్రభుని నాకు ఏదో ఒక మేలు చేయమని ప్రార్థన చేయండి, ఏదన్నా జరిగితే అప్పుడు మేము నమ్ముతాము అంటారు. కారణం ఏంటంటే వారికి యేసు ప్రభుని గురించి సరైన అవగాహన లేదు, ఆయన శక్తి ఆయన సామర్థ్యాలను గురించి వారికి ఒక అవగాహన లేదు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను చూసి అడుగుతున్నాడు, నన్ను గురించి ఇన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నారు, నేను మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని కార్యాలు చేశాను అవన్నీ చూస్తూ వచ్చారు, ఇప్పటికీ కూడా మీలో అపనమ్మిక ఉందా, ఇప్పటికీ మీరు నమ్మలేకపోతున్నారా, ఇప్పటికీ కూడా నేను అద్భుతం చేస్తేనే నేను చేయగలనని నమ్ముతున్నారా, లేక అద్భుతము జరగక ముందే, అద్భుతాన్ని పొందుకోక ముందే, కళ్ళారా చూడక ముందే దేవుడు కార్యం చేస్తాడు అనే దృఢమైన నమ్మకం మీలో ఉందా? అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు,
అతను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఒకరోజు దేవుడు అతనికి బలమైన ప్రేరేపణిస్తున్నాడంట. స్టీఫెన్ గ్రెలెట్ అతని పేరు. నీవు వెళ్ళి పలానా ఫారెస్ట్లో ఆ వుడ్స్ మధ్యలో ఆ చెక్కలు ఆ లాగ్స్ అవన్నీ ఉంటాయి, ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో నీవు వెళ్ళి సువార్త చెప్పి రావాలి అని దేవుడు ప్రేరేపణించాడంట. దేవుడు కొన్నిసార్లు ఇచ్చే ప్రేరేపణలు చాలా వింతగా ఉంటాయి, చాలా అర్థంగా. దేవుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు, ఒక క్రూసేడ్లో వెళ్ళి వాక్యం చెప్పమంటే ప్రజలు ఉంటారు. చూడండి, ఎవరికైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు ఎదురుగా ప్రజలు కనబడితే కొంచెం ఎంకరేజ్మెంట్గా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, చెప్పాలని ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఎవరు మనుషులు లేకపోతే, ఆడియన్స్ లేకపోతే చెప్పడం చాలా కష్టం. పోని ఇలాంటి లైవ్లో అయితే అటువైపు చాలామంది వారి డివైజెస్లో కనెక్ట్ అయ్యున్నారు కాబట్టి అటువైపు దేవుని బిడ్డలు చాలామంది ఆశతో ఆసక్తితో వింటున్నారని వాక్యం చెప్పచ్చు. కానీ స్టీఫెన్ గ్రెలెట్ అని ఈ వ్యక్తికి దేవుడు ప్రేరేపణిచ్చినప్పుడు ఒక అడవిలోనికి వెళ్ళి నిర్మానుష్యమైన ప్రదేశంలో నీవు సువార్త చెప్పాలి, గో నౌ, ఇప్పుడు వెళ్ళు అని దేవుడు చెప్పాడంట. చెప్పగానే దేవుడు చాలా బలంగా ప్రేరేపణిస్తున్నాడు, సేవకు నేను వచ్చాను కాబట్టి ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు అక్కడికి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను అని తీర్మానం తీసుకున్నాను కాబట్టి వెళ్ళాలని అనిపించడం లేదయ్యా, ఆడియన్స్ లేకపోతే ఏం చెప్పాలనిపిస్తుంది, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తానని హీ వెంట్ ఇన్ టు ద వుడ్స్, హీ వెంట్ ఇన్ టు దట్ ఫారెస్ట్. ఆ మరి అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఒక్క మనిషి లేదంట, కొన్ని ఉడతలు ఉన్నాయి, కొన్ని ఏవో చిన్న చిన్న జంతువులు కనబడుతున్నాయి, కొన్ని పురుగులు ప్రాకుతున్నాయి, అవి మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ బోల్డ్ అంతమంది ప్రజలు ఉన్నట్లుగా ఊహించుకొని ఆత్మావేశంతో దైవావేశంతో దేవుని వర్తమానాన్ని ప్రకటించాడు. ఎక్స్పెక్ట్ చేశాడు గట్టిగా వాక్యం చెప్తే, పోని కొంచెం దూరంలో ఎవరైనా ఉంటే, బాటసార్లు ఎవరైనా ఉన్నా, పోనీ ఆ ప్రాంతంలో ఎవరైనా ఉంటే వస్తారేమో అనుకున్నాడు. కానీ ప్రసంగం దాదాపు గంట సేపు చేశాడు, ఎవరూ రాలేదు. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి వాక్యం చెప్పాడు, వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చేసాడు. దాదాపు ఒక 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అతని జీవితంలో ఇతను ఒక వుడెన్ బ్రిడ్జ్ని దాటుతూ ఉన్నాడంట. వుడెన్ బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఇతన్ని పట్టుకొని, దైవజెండా నాకు నువ్వు కనబడ్డావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ మెట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నానయ్యా, నీ ద్వారా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా ద్వారా అనేక వేల మంది రక్షణ పొందారు, నా ద్వారా నా పరిచర్య ద్వారా అనేక మంది మిషనరీలు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, మీరు నాకు సువార్త ప్రకటించారు, నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడనే, మిమ్మల్ని జీవితంలో ఒక్కసారి నాకు తారసు పడేటట్లు చేయమని ప్రార్థన చేశాను దేవునికి, ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను అని ఆ వ్యక్తి అన్నాడంట స్టీఫెన్ గ్రెలెట్తో. స్టీఫెన్ గ్రెలెట్ అన్నాడంట, నేను అసలున్నాడు, లేదయ్యా 15 సంవత్సరాల క్రితము ఒక అడవి ప్రాంతంలో ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో మీరు దేవుని వాక్యాన్ని గంటసేపు ప్రకటించారు. ఆ సమయంలో నేను నా బృందము అక్కడ క్యాంపింగ్ సైట్లో చాలా దినాలు మేము ఉన్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను కొన్ని మిగిలిపోయిన సామాన్లుంటే ఆ ప్రాంతానికి వచ్చాను వాటిని తీసుకొని వెళ్దామని. వచ్చి ఎందుకో నిరాశలో ఒక చెట్టు త్వరలో కూర్చునున్నాను. బాగా నిరాశగా కూర్చునున్నప్పుడు సడన్గా అడుగుల చప్పుడు వినపడింది. ఆ తర్వాత మీ వాక్యము చాలా స్పష్టంగా నా చెవుల్లోకి వెళ్ళింది. దాదాపు గంటసేపు మీరు వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నన్ను సంధించాడు. నా హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభు నేను ఆహ్వానించాను. దట్ సేమ్ డే, దట్ వెరీ డే, ఐ యాక్సెప్ట్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్. యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకునిగా నేను స్వీకరించి ఆ దినము నుండి యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. చాలా మందికి సువార్త ప్రకటించాను, కొన్ని వేల మంది రక్షణ పొందారు నా పరిచర్య ద్వారా, అలాగే అనేక మంది మిషనరీలు చాలా ప్రాంతాలకు వెళ్ళున్నారు. అయ్యా, ఆ రోజు మీరు నాటిన ఆ వాక్యపు బీజం ఏదైతే ఉందో అది ఎంతో గొప్పగా దేవుడు ఫలింపులోకి తీసుకొచ్చాడని ఆ వ్యక్తి చెప్పినప్పుడు స్టీఫెన్ గ్రెలెట్ నిజంగా కళ్ళ నిండా నీళ్లతో దేవుని ఎంతో స్తుతించాడు. కారణం ఏంటంటే, కేవలం దేవుని మాట మీద నమ్మిక ఉంచి అదొక వ్యర్థమైన ప్రయత్నంగా తనకు అనిపించినప్పటికీ, అదొక అనవసరమైన ఎఫర్ట్ లాగా అనిపించినప్పటికీ దేవుని కొరకు వెళ్ళాడు. తన ప్రయాసను తన ప్రయత్నాన్ని దేవుడు వమ్ము
చేయలేదు. దేవుని మాట మీద నీకు నమ్మకం ఉందా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే అడుగుతున్నాడు నిన్ను నన్ను. కెన్ యూ బిలీవ్ దట్ ఐ కెన్ పర్ఫార్మ్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ బహుశా నీవు చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం నీకు వెంటనే కనపడకపోవచ్చు, ఈరోజు సాయంత్రానికే కనిపించకపోవచ్చు, లేకపోతే ఈ నెలలో కనిపించకపోవచ్చు, ఈ సంవత్సరంలో కనిపించకపోవచ్చు, కానీ ఏ ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి మనవి, మనం పెట్టుకున్న ప్రతి విన్నపము, మనం చేసిన ప్రతి విజ్ఞాపన దేవుడు అంగీకరించేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. కనుక మన విశ్వాసాన్ని దృఢపరచుకుందాం, విశ్వాసంలో ఎదుగుదాం, దేవుని నుండి అద్భుతమైన కార్యాలు పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మూగదయం పట్టిన యవనస్తుని యొక్క తండ్రి, నీ సన్నిధిలో వచ్చి నీ వలనైతే నా కుమారుని బాగు చేయని అడిగాడు ప్రభువా. అప్పుడు నీ వేసిన ప్రశ్న, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము, నీవు నమ్ముచున్నావా అని అడిగాడు ప్రభువా. ఉదయకాల సమయంలో మేము నమ్ముతున్నామయ్యా, మాలో అపనమ్మిక లేకుండా మాకు సహాయం చేయండి. గొప్ప నమ్మికను, గొప్ప విశ్వాసమును మాకు అనుగ్రహించు ప్రభువా. నీ నుండి అద్భుత కార్యాలు పొందుకోవడానికి ఎట్టి విశ్వాసం అవసరమో అట్టి విశ్వాసాన్ని మా అందరికీ దయచేయమని, విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని వేడుకుంటూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.